ఫస్ట్ ఐ జస్ట్ వాంట్ సే మత్తూరులో సినిమా గురించి జనాలు మాట్లాడేటప్పుడు జెమ్ అనే పదం, చిన్న సినిమాల్లో ఇలాంటి కొన్ని పదాలు వాడుతున్నారు. ఫర్ సమ్ రీజన్ ఎందుకో ఎవరు పెద్ద సినిమాలని జెమ్ అనరు, ఇప్పుడు చిన్న సినిమాకి సంబంధించే జెమ్ అంటారు. సో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఫర్ మీ మత్తువదల ఒక పెద్ద సినిమా. అది ఎందుకో నేను చెప్తానండి. ఇది నేను ఒక ఆడియన్స్ మెంబర్గా చెప్తున్నాను. నేను ఫిల్మ్ జస్ట్ 2 డేస్ బ్యాక్ చూశాను. నాకు టీజర్ ర్యాండమ్గా ఆన్లైన్లో చూసి చూడగానే తెగ నచ్చేసింది. సో ఐ ట్వీటెడ్ టీజర్ ట్రైలర్ నాకు గుర్తులేదు, బట్ ఐ సా సమ్ క్రియేటివ్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్. ఒక ఆడియన్స్ మెంబర్గా నేను ఎంజాయ్ చేసింది ఏంటంటే, ఐ లైక్ ఇప్పుడు సింహ తన డెబ్యూలో కూడా ఐ లైక్ ద కైండ్ ఆఫ్ వేరియేషన్స్ హీ షోడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ వాస్ డబ్బింగ్ డిఫరెంట్ సీన్స్కి. నాకు అది నచ్చింది. నేను ఎండింగ్ క్రెడిట్స్లో రెవెంజర్స్ అని చదవగానే, ఎవరు వెళ్ళి ఈ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చేశారు, జనరల్గా ఇవి మనం గైరిచీ సినిమాలో చూస్తాం కదా అని నేను ఫీల్ అయ్యి, ప్రత్యేకంగా రెవెంజర్స్ గురించి ట్వీట్ చేస్తే వీళ్ళు నాకు థామస్ ఇస్ ద సోల్ ఆఫ్ రెవెంజర్స్ అని నాకు చెప్పడం, అండ్ నేనేమో వాళ్ళని ఇది ఎలా చేశారు అది ఎలా చేశారని అడగటం తెలుసుకున్నాను. ఐ ఫౌండ్ అవుట్ ఇప్పుడు సినిమా గ్రేడింగ్ డిఐ మామూలుగా అన్నపూర్ణలను ప్రసాదనాలు చేయలేదు, మామూలు కంప్యూటర్స్ మీద చేశారు. దాని అర్థం ఏంటో చెప్తాను ఒకసారి మీకు. మీరు మామూలు కంప్యూటర్ మీద ఒక సినిమాని గ్రేడ్ చేస్తే, మీరు బ్లూ కలర్లో గ్రేడ్ చేశారంటే అది తెర మీద ఎక్కేసరికి గ్రీన్గా కనిపిస్తుంది అన్నమాట. ఎలా ఉంటుందో తెలియదు. సో వీళ్ళు ఒక్కొక్కటి గ్రేడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవడం, తిరిగి రావడం, మళ్ళీ గ్రేడ్ చేసుకొని టెస్ట్ చేసుకొని తిరిగి రావడం, అలా చాలా చాలా కష్టపడ్డారు 2 కంప్యూటర్ల మీద. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అది ఎంత కష్టమైన ప్రాసెస్ అనేది. అలాంటి దాన్ని వీళ్ళు అంత టెక్నికలీ సుపీరియర్ ఒక విజువల్ ప్యాలెట్ ఇవ్వగలిగారంటే, అంటే ఇప్పుడు మెత్ ల్యాబ్ ఏదైతే ఉందో దానికి ఒక కలరు, ఏదైతే లివింగ్ రూమ్స్ ఉన్నాయో వాటికి ఒక కలర్ అలా ఇవ్వగలగటం, ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్ వాళ్ళకున్న టూల్స్ తోటి. అది మామూలు విషయం కాదు. ఈ టెక్నికాలిటీస్ పక్కన పెడితే, నాకు ఒక ఆడియన్స్ మెంబర్గా ఇంకొకటి ఏంటంటే, సింహ ఫస్ట్ సీన్లో లేచిన తర్వాత తన బైక్ మీద వెళ్తున్నప్పుడు, ఐ రియలీ లవ్ ద కైండ్ ఆఫ్ ట్రిప్పీ మ్యూజిక్ భైరవాకి ఫర్ దిస్, నాకు జెన్యున్గా నచ్చింది. సో నేను చెప్పడం ట్రై చేస్తుంది ఏంటంటే, వీళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేస్తున్నారు. లైక్ అరే నేను ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయగలగాలి, నేను ఇలాంటి సినిమా మ్యూజిక్, నా సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఉండాలి, ఇంత మంచి యాక్టర్స్ పక్కన నేను పనిచేయాలి, ఇలాంటి డైరెక్టర్స్ తోటి నేను వర్క్ చేయాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇట్ గేవ్ అనమాట. అంటే ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది అనమాట. అండ్ ఐఎమ్ జస్ట్ సో థ్యాంక్ఫుల్ దట్ దీస్ గైస్ థింక్ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద గైస్ హూ డస్ గుడ్ స్టఫ్ లైక్ దట్. నేను ఇలాంటి మాటలు ఐ థింక్ ఐ స్పోక్ ఎట్ ద సాయి శ్రీనివాస్ ప్రెస్ మీట్. సో అదేదో మేము అందరం కలిసి ముందే ఏం స్కీమ్ వేయలేదండి, అది అసలు వర్కౌట్ అయింది. బ్రోచేకి నేను పర్టికులర్గా వివేక్ ఫోన్ వెతికి తన ప్రెస్ మీట్లో ఉండగా తను బయటికి రప్పించి ఒక అరగంట దొబ్బానమాట ఫోన్లో. సో నేను యునో ఇట్స్ ఐఎమ్ జస్ట్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ అంటే నన్ను ఎన్కరేజ్ చేసేవాళ్ళు, నన్ను ఇన్స్పైర్ చేసేవాళ్ళు, వాట్ ఎవర్ ఏజ్ దే ఆర్, యంగ్ ఆర్ ఓల్డ్, ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ సీయింగ్ పీపుల్ లైక్ దెమ్ అండ్ దట్ దే గివ్ మీ దట్ రెస్పెక్ట్. సో హ్యావింగ్ సెడ్ దట్, నేను ఒక్క చెప్పగలను యాజ్ అన్ ఆడియన్స్, మత్తువదలరా ఇస్ అ ఫుల్ కంప్లీట్ ఫిల్మ్. నాకు ప్రతి యాంగిల్లో సినిమాలో ఒక కంప్లీట్నెస్ కనిపించింది. ఎక్కడ కూడా డైరెక్టర్ రితేష్ రాణాకి అరే గ్రిప్ పోయింది, అరే ఇక్కడ ఏం కొంచెం బోర్ కొట్టింది, ఆ ఫీలింగ్ రాలేదనమాట. నేను ఒక ఆడియన్స్గా తరువుగా ఎంజాయ్ చేసి సాటిస్ఫై చేశాను, మధ్యలో 2 చోట్ల క్లాప్ కూడా కొట్టాను ఆ సినిమాలో. సో దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ చెరి గారు అండ్ రవి గారు యూనో థింక్ దట్ ఐ కెన్ స్పీక్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. సినిమా ఇస్ అబ్సల్యూట్లీ డూయింగ్ వెల్ ఇన్ థియేటర్స్. ఐ సా ఇట్ అట్ 50% ఆక్యుపెన్సీ ఆన్ వీక్ డే ఆఫ్టర్నూన్ అనమాట. సో lovely, I'm so glad, congratulations to the team and success in getting enjoy cheyandi and yeah, thank you. ee video pai mee viluvaina comments ni maato share cheskondi and inko visham subscribe cheyadam marchipokandi.